ఇక బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, తోట చంద్రశేఖర్ ఏ సమయానికి బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు? బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. ఎస్ గౌరీ, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోనున్నాయి. మరికొద్ది క్షణాల్లో తోట చంద్రశేఖర్ రానున్నారు బీఆర్ఎస్ భవన్కి. దాని తర్వాతనే ఏదైతే సీఎం కేసీఆర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలోనే మా ఏదైతే ముహూర్తం పెట్టినా ముహూర్తానికి మాత్రమే ఈ కండువా కప్పుకున్నారు. ఇంకా మొత్తం మీద ఏదైతే హైదరాబాద్లో కావచ్చు, మొత్తం మీద హైదరాబాద్లో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో సుమారుగా 25 మంది ఎమ్మెల్యేలు కూడా తోట చంద్రశేఖర్ గారి ఇంటి వద్దకు చేరారు. వారిని ఘనస్వాగతంతో తీసుకురానున్నారు. ఇదే నేపథ్యంలో బాలక సుమంతో పాటు మరికొంతమంది కూడా ఇప్పుడు చేరుకున్నారు. ఇంకా ఏదైతే తోట చంద్రశేఖర్ తన కుటుంబ సమేతంగా వెళ్ళి ఏదైతే తనకు ఇష్టమైన దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, ఏదైతే ఫిలిం నగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మొత్తం మీద పూజ కార్యక్రమం నిర్వహించుకొని ఇంటికి చేరుకున్నారు. అక్కడ నుండి వెళ్ళి నేరుగా ఏదైతే బీఆర్ఎస్ భవన్కి చేరుకుంటారు. ఇక్కడ కేసీఆర్ చంద్రశేఖర్ మొత్తం మీద తన చేతుల మీదుగా కండువా కప్పుకొని అంతరమే ఇక్కడ ఉండాలి తన ఊరేగిస్తారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఏదైతే ఉడుకు రక్తంగా ఉన్నటువంటి విద్యావంతులు కావచ్చు, మొత్తం మీద యువత కావచ్చు, మొత్తం మీద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. ఇక్కడ సుమారుగా చూస్తే మాత్రం ఇప్పటికే 5000 మంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు. రోడ్లు మాత్రం కిక్కిరిచిపోతున్నాయి. సుమారుగా ఇక్కడికి సుమారుగా 300 కార్ల మీద ఇక్కడికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే 100 కార్ల మీద చేరాయి. ఎక్కడికక్కడ రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యం ఉంది. ఇక ఎప్పుడైతే ఇద్దరు చంద్రుల కలయికతోటి ఈ బీఆర్ఎస్ భవన్ కు చేరుకుంటారో పెద్ద ఎత్తున మాత్రం తపస్సులతో ఆందోళన ఉంది. ఇప్పటికి మాత్రం బీఆర్ఎస్ భవన్ లో మాత్రం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పేరు మారుమోగిపోతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోపల ఏదైతే గత గడిచిన 8 సంవత్సరాల లోపల ఒరిగింది ఏమీ లేదు. ఇక్కడ ఏ పేద ప్రజలకు కావచ్చు, లేకుంటే బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, లేదంటే విద్యావంతులకు కావచ్చు, ఉపాధి హామీకి సంబంధించిన కావచ్చు, స్టూడెంట్కు మాత్రం మొత్తం మీద ఎటు చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తోట చంద్రశేఖర్ గారి పేరు మారుమోగిపోతుంది. ఇక దీని తర్వాత కూడా ఏదైతే తోట చంద్రశేఖర్ రావు గారు పార్టీ పగ్గాలు అప్పజెప్తున్న నేపథ్యంలోనే తన బుధస్కందాలపై వేసుకున్నటువంటి పార్టీని ఆంధ్రప్రదేశ్ లోపల రూపురేఖలు మాపి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని, ఏదైతే తెలంగాణ లోపల నీరు నిధులు నియామకాలు అనే ప్రస్తావన తీసుకొచ్చారో అదే రీతిలో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా నీళ్లు నిధులు నియామకాలు వారికి కూడు గుడ్డ అనే దాని మీద ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కావచ్చు, మొత్తం మీద రూపురేఖలు మారుతున్నాయని చెప్పచ్చు. అయితే గడిచిన 8 సంవత్సరాల లోపల 2 రాష్ట్రాల కలయికను ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి తెలంగాణ అంటే వేరుపడతనంలో తెలంగాణ లోపల ఇప్పుడు ఏదైతే 33 జిల్లాలకు విస్తరించిందో, ఒక్కొక్క జిల్లాలో ఎంత అభివృద్ధి జరిగిందో అనేది ఇప్పుడు అదైతే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల లోపల కూడా ఏదైతే తెలంగాణకు సంబంధించిన పథకాలు అమలవుతున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అవతరిస్తున్నటువంటి కొత్త రాష్ట్రం లోపల కొత్త సంవత్సరం కొత్త రాష్ట్రం అంటే మొత్తం మీద కొత్త రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనుంది. మొత్తం మీద తోట చంద్రశేఖర్ గారి భుజస్కంధాల పైన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి పగ్గాలు అప్పజెప్పడంతో అక్కడ రూపురేఖలు మారుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే పార్టీలలో మాత్రం ఒక ఉత్కంఠగా నెలకొంది, అంటే మాకేమవుతాదిలే అనుకున్న వాళ్ళు, అంటే మాకేం అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం లోపల మాత్రం మనోవేదనకు గురవుతున్నారనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇక మొత్తం మీద ఏదైతే తిరుగులేని వ్యక్తి, అంటే మొత్తం మీద సూటిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి ఏదైతే తోట చంద్రశేఖర్ గారు ఉన్నారో, దీనికి సంబంధించి ఆయన ఇదివరకే అంటే 21 సంవత్సరాలుగా ఆయన ఐఏఎస్ అధికారిగా ఉంటాం, తన సేవలు అందించినటువంటి మహారాష్ట్ర ప్రజలు కూడా మొత్తం మీద మహారాష్ట్ర స్టేట్ లోపల ఆ ప్రజలు కూడా ఇతను కొనియాడుతారు. అదే నేపథ్యంలో ఉన్నప్పుడు అతన్ని బాగోగులు చూసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆ మైండ్లోకి ఏదైతే ఎప్పుడైతే
తోట చంద్రశేఖర్ గారు వచ్చారో దాని బుజస్కందాలపైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీరు చూస్తే ఎప్పుడైతే ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా అటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే మేము కూడా జైన అవుతామని చూసినటువంటి యువతే గావచ్చు మొత్తం మీద ఉరుతలుగుతున్నది అని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద సమయ ఆసన్నమైంది. ఇక మరికొద్ది క్షణాల్లో బిఆర్ఎస్ పార్టీలకు రానన్నారు. ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద తెలంగాణతో పాటు ఇటు మిగతా మూడు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఎటైతే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా అటు తమిళనాడు గురించి ఈ మూడు రాష్ట్రాల నుంచి కూడా మొత్తం మీద ఇక్కడికి ప్రజలు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ నాయకులు తోట చంద్రశేఖర్ గారి మీద అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. మొత్తం మీద పోలీస్ బందోబస్తు అంటే చాలా పకడ్బందీ పోలీస్ బందోబస్తు చేస్తుంది. మొత్తం మీద తెలంగాణ లోపల ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పార్టీ పగ్గాలు అప్పజెప్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే తోట చంద్రశేఖర్ గారికి ఉన్న పేరు ప్రత్యేకలు గాంచి మొత్తం మీద ఇక్కడికి ఒక సుమారుగా చూస్తే ఇప్పటికే 3000 మంది వరకు ఇక్కడ చేరుకున్నారు. మొత్తం మీద మహిళలతో పాటు వృద్ధులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తోట చంద్రశేఖర్ గారికి మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావడం జరిగింది. తాను పార్టీ పగ్గాలు చేపడితే చూడాలి, మాకు కూడా కొంత అతనితో న్యాయం జరుగుతుందనే భావనలో ఉన్నారు. అంటే ఇప్పటికే సుమారుగా 25 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు తన ఇంటి వద్దకు చేరుకొని తనను ఘనస్వాగతంగా ఇక్కడికి తీసుకురానున్నారు. ఇదే నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి కార్యకర్తలతో పాటు మొత్తం మీద అక్కడి నుంచి భారీ ర్యాలీ రూపల సుమారుగా 250-260 సుమారుగా 300 కార్ల ర్యాలీతోటి ఇక్కడ చేరుకుంటున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం కిక్కిరిచిపోతున్నాయి, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలతో పాటు ఘనస్వాగతం ధోరణాలు పడుతున్నాయి. మరికొద్ది క్షణాలలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు ఆఫీస్కు మొత్తం మీద ఇక్కడికి సమకూరుస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే ఇక్కడికి చేరుకున్న మరుక్షణం లోపలనే పెద్ద ఎత్తున భారీ చేరికలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారుగా ఎట్లేదనగానే ఒక 8 మంది అంటే వివిధ రంగాలకు సంబంధించిన వారు కూడా తోట చంద్రశేఖర్ రావు గారి హయాంలో చేరనున్నారు. అతని కండ్వా ఫస్ట్ టైం అతని కండ్వా కప్పుకున్న విధానంలో చేరడం విధానంలో పాటు తనతో పాటు కూడా సుమారుగా చాలా మంది చేరనున్నట్టుగా తెలుసు. అంటే మేధావులు తో పాటు పొలిటికల్ లీడర్స్ అంటే చాలా మంది విసుకెత్తిన వాళ్ళు కావచ్చు. మొత్తం మీద ఏదో ఆంధ్రప్రదేశ్కు చేయాలి, మొత్తం మనకు చేతనైంత సహాయం చేయాలి అనే వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని భుజాల స్కందాలపై వేసుకొని తోట చంద్రశేఖర్ రావు గారికి బలంగా చేకూర్చే విధంగా వారి అండదండలతోటి వారి పక్కనే ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద మరికొద్ది క్షణాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ చేరనున్నారు. మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల చాలా ఇప్పటి వరకు అంటే సుమారుగా ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మొత్తం మీద మరికొద్ది క్షణాల లోపల మాత్రం తోట చంద్రశేఖర రావు గారితో చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రానున్నారు. మొత్తం మీద తోట చంద్రశేఖర రావు గారు అంటేనే ఒక మా పేరు గాంచిన వ్యక్తి, మృదు స్వభావి, చాలా అంటే నైస్ పర్సన్గా ఉండే వ్యక్తి, ముక్కుసూటి మనిషి, అంటే ప్రతి మందికి హెల్ప్ చేయాలి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపడితే అందరికీ తగిన న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోపల ఒక రూపురేఖలు మారిపోతాయి. మొత్తం మీద నిధులు నియామకాలనే ప్రక్రియలు భాగంగానే కావచ్చు మొత్తం మీద తెలంగాణ ఎలాగైతే సస్యశ్యామలంగా ఉందో ఇప్పుడు వరదీరుతుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అలాగే సస్యశ్యామలం అవుతుందని అందరు నమ్ముతున్నారు. అదే కారణం చేత బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కూడా చేపట్టనున్న నేపథ్యంలోనే వారికి అందరు కూడా పేరు పేరున శుభాకాంక్షలు చెప్తున్న సందర్భం ఉంది. మొత్తం మీద మరికొద్ది క్షేపాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మాత్రం రంగరంగ వైభవంగా మాత్రం పార్టీ చేరికలు జరుగుతాయని మనం చూస్తున్నాం. ప్రియాంక్.